నెహెమ్యా అర్తహాసస్త రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా ఒక రాజు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఒకనొక సమయంలో హనాని అనే అతని యొక్క సహోదరుడును మరికొంతమంది యూదులు అతని దగ్గరికి వచ్చారు. మనం ఏదే ఊరిలో ఉన్నాం, మన ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చారంటే సహజంగా అక్కడ మా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాం. అలాగే నెహెమ్యా కూడా ఏం చేశాడంటే అక్కడున్న యెరూషలేములో ఉన్న మన ప్రజలు ఎలా ఉన్నారు, మన పట్టణం ఎలా ఉంది అని అడిగాడంట. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, యెరూషలేములో మరి చెరపట్టబడి శేషించిన మన ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారంటే బహు శ్రమను నిందను అనుభవిస్తున్నారు, బహుగా శ్రమ పడుతున్నారు, చాలా నిందలు పడుతున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారము పడద్రోయపడింది, దాని గుమ్మాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి అని చెప్పారు. ఈ మాట చెప్పగానే ఇక నెహెమ్యాలో దుఃఖము అలా పొంగికొచ్చి ఉన్నట్టుండి అలా కూర్చుండిపోయాడు. అంటే ఒక సడన్గా ఒక దుర్వార్త ఏదైనా విన్నామనుకోండి కూలబడిపోతారు చూస్తారు. అలాగా నెహెమ్యా ఈ దుర్వార్త వినేసరికి ఒకసారే కూలిపోయాడు. ఎందుకంటే యెరూషలేము యొక్క పరిస్థితి పూర్తిగా ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయన చెరలో ఉన్నప్పుడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు, కనుక అక్కడ ఉన్న పరిస్థితులు సంపూర్ణంగా ఆయనకి తెలియదు. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అడిగినప్పుడు ఇలాంటి ఇలాగ ఉంది పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసరికి తన పితరుల యొక్క ప్రాంతము, తన పితరులుండే ఆ ప్రాంతము, తన ప్రజలైన వారు అక్కడ భయంకర శ్రమలను నిందను భయంకర పరిస్థితులను అనుభవిస్తున్నారని నెహెమ్యా విన్నప్పుడు ఒక భారము ఒక వేదన అతని హృదయంలో కలిగి ఒకసారి కృంగిపోయినట్టుగా కిందపడి కూర్చుండి ఏడుస్తున్నాడంట. నిజంగా ఒక ఆలోచించండి, ఈ వేదనే ఈ భారమే నెహెమ్యా హృదయంలో ఒక ఆలోచన కలిగించింది. ఏంటి తెలుసా, నేను వెళ్ళాలి, ఎలాగైనా ఆ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టేయించాలి. అవునండి, నెహెమ్యాలో మనకు కనిపించింది ఏంటి తెలుసా, ఒక భారం కనిపించింది, పడిపోయిన ప్రాకారాలు కట్టాలి అనే భారం. నిజమే, ఆ భారం వలనే ఆ ఆలోచన వలనే అక్కడికి వెళ్ళాడు. దేవుని హస్తము తోడుగా ఉండటం వలన 52 రోజుల్లో ఆ గోడలను తిరిగి కట్టేశాడు. నిజమే, నెహెమ్యాను చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో కూడా ఏముండాలంటే, ప్రతి క్రైస్తవునికి ఏ భారం ఉండాలంటే, ఎవరైతే పాపంలో పడిపోయారో, లోకంలో పడిపోయారో, అపవిత్రతలో పడిపోయారో, వారిని మరలా తిరిగి లేవనెత్తాలి, వారిని రక్షించాలి, వారిని రక్షణ అనుభవంలో నడిపించాలనే భారం ఉండాలని మనలో. ఈరోజు మనకుంటుందా? నెహెమ్యాకి ఏ నెహెమ్యాను గురించి ఆలోచన చేస్తే నెహెమ్యాకి ఏమైనా తక్కువ? రాజ ఉద్యోగి, రాజుగారి గిన్నందించేవాడు. అంటే రాజుగారు ముందు ఏం తాగాలని ముందు ఎవరు తాగాలో తెలుసా, నెహెమ్యా తాగి టెస్ట్ చేసి ఇవ్వాలి. అంటే నెహెమ్యా ఇంగిలి చేస్తేనే తాగుతాడు అనమాట రాజుగారు. చూడండి, అంటే ఏ స్థాయి అంటే రాజుగారికి గిన్నె అందిస్తూ, ఒక రాజుగారు గిన్నె అందించడం అంటే అది చిన్న ఉద్యోగం కాదు, అది చాలా గొప్ప ఉద్యోగం. రాజుగారితో ఎప్పుడూ కూడా అతనుండే ప్రాంతంలోనే అదే కోటలో నివసించే ఉద్యోగం, అది చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. అతనికి ఏమీ లోటు, ఉండటానికి తినటానికి ఏమీ లోటు లేదు, ఏ లోటు లేదు. అయినా కూడా తనకున్నవన్నీ విడిచిపెట్టుకొని యెరూషలేముకి వచ్చాడు. అక్కడున్న గోడలు కట్టాడు. కారణం ఏంటి తెలుసా, నేను బాగానే ఉన్నాను కదా, నా మట్టుకు నేను బాగానే ఉంది, నాకు బాగానే ఉంది, మంచి ఇల్లు ఉంది, నా భార్య నా పిల్లలు అంతా బాగానే ఉంది, నాకేంటి అని తన కోసం తను ఆలోచన చేసుకోలేదు. కానీ తను నశించిపోతున్న భయంకర బాధను వేదను శ్రమను అనిపిస్తున్న ప్రజల గురించి ఆలోచన చేశాడు. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటుందంటే, నా మట్టుకు నేను రక్షించబడ్డాను కదా, నేను మందిరానికి వస్తున్నాను చాలులే, కనీసం తన భర్త రావట్లేదని, తన పిల్లలు రావట్లేదని బాధ కూడా భారం కూడా ఉండదు కొంతమందికి. కనీసం తన ఇంట్లో వాళ్ళే రావట్లేదన్న బాధ కూడా ఉండదండి కొంతమందికి. నేను మాత్రం వస్తున్నాను కదా అంటే నెహెమ్యాలాగా ఒక ఆలోచన మన హృదయంలో మండుచ్చి ఉండాలండి. ఏంటో తెలుసుది, అయ్యో నేను మాత్రం రక్షించబడ్డాను, నా ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదే అనే భారము అనే ఆలోచన నీ హృదయంలో ఒక అగ్ని వలె మండుతూ ఉండాలి. అలా అగ్నిలాగా మండుతుందనుకోండి, అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. పౌలు గారిలో అది కనిపిస్తూ ఉంటుందండి. పౌలు గారు ఏం ఆలోచన చేస్తారో తెలుసా, నేను అన్ని జనులకు అపోస్తలు అయినప్పటికీ కూడా నా రక్త సంబంధుల్లో కొందరినైనా రక్షించాలని, వారిలో రోషం పుట్టించి కొందరినైనా రక్షించాలని నా పరిచయం గణపరుస్తున్నానంటాడు రోమిలికి రాసిన పత్రిక. అంటే ఏ విధముగానైనాను, ఏ విధంగానైనా నా రక్త సంబంధికుల్లో కొందరికైనా రోషం పుట్టించి వారిని రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నానంటాడు రోమిలికి రాసిన పత్రికలు. అంటే చూడండి, ఆయనకున్న భారం ఏంటో తెలుసా, నేను రక్షించబడ్డాను, నేను ప్రభువుని తెలుసుకున్నాను, ఆయన సువార్త ప్రకటిస్తూ అనేకలు రక్షించబడుతున్నారు నా ద్వారా, అయితే మరి నా రక్తంబుల పరిస్థితి ఏంటి, నా రక్త సంబంధికుల పరిస్థితి ఏంటి, నా రక్త సంబంధికులు నేను రక్షించాలి, దానికోసం ఏ విధంగానైనా వారిలో ఒక రోషం పుట్టించాలని వారి కొరకు ప్రయాసపడ్డాడంటండి. మరి మీ కుటుంబ సభ్యులు రక్షించబడ్డారా, మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ హృదయం, వారి విషయమే
నీకు కూడా నెహెమియా లాంటి భారము కలిగి ఉన్నదా? అలాంటి మంట, అలాంటి భారం నీ కలిగి ఉన్నావా? నీ మట్టుకు నీవు ఆలోచన చేసుకుంటున్నావా? నెహెమియా చూడండి, తన ఉద్యోగాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టుకుని ఎక్కడో చెత్త కుప్పలాగా మారిపోయిన ఎరుషలేంకి వచ్చాడు. ఎరుషలేం అప్పటికి ఎలా ఉందో తెలుసు? నెహెమియా వచ్చేసరికి చెత్తగా, చెత్త ఈ గ్రంథంలో ఉంటుంది, చెత్త విస్తారంగా ఉందా, మేము తీయలేకపోతున్నాం అంటారు వాళ్ళు. పని వాళ్ళు బలం తగ్గిపోయింది, మేము ఎంత పని ఎలా చేయమంటారు. అంటే నెహెమియా వచ్చేసరికి ఎలా ఉందో తెలుసు? ఎరుషలేం పట్టినప్పటికీ చెత్తలాగా ఉంది, చెత్త చెత్త పెరిగిపోయింది, కుప్పల 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 కుప్పలకు చెత్త ఉంది. అంటే ఎక్కడో రాజుగారి కోటలో, శుశాన కోటలో హాయిగా ఉండాల్సిన వాడు ఎందుకని అదంతా విడుదల పెట్టుకుని కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఒక చెత్త కుప్పలాగున్న పడి ఉన్న ఎరుషలేంకి వచ్చి ఆ ప్రజల కొరకు ఎందుకు కష్టపడ్డాడు? వారు రక్షించబడాలనే భారమైన హృదయం ఉంది కనుక. ఈరోజు నీకుందా భారం? విలియం కేరీ అనే ఒక గొప్ప దైవజ్ఞుని ఆలోచించేస్తే 1793 ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చాడు, బెంగాల్ రాష్ట్రంలో అడుగుపెట్టాడు. ఆయన ఒక చెప్పులు కుట్టుకునేవాడు. ఆయన రక్షించబడిన తర్వాత ఆయన హృదయంలో ఒక భారం కలిగింది. ఏంటో తెలుసా? అయ్యో, నేను అయితే రక్షించబడ్డాను, కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు విగ్రహారాధన చేస్తూ నిజమైన దేవుణ్ణి ఆరాధించక వారు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారు. అయ్యో, నేను రక్షించబడ్డాను, కానీ భారతదేశంలో ప్రజలు రక్షించబడలేదు అనుకున్నాడు అంట. చూడండి ఆయన భారం ఎంతో చూడండి. అంటే తాను ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశంలో ప్రజలు నశించిపోతున్నారని భారంతో ప్రార్థన చేస్తున్నాడంట. 4 అతడు పడవ ప్రయాణం చేశాడు, పడవ ప్రయాణం చేశాడు. ఆ 4 పడవ ప్రయాణం చేస్తూ తను ఏ బెంగాల్ రాష్ట్రానికి వెళ్తున్నాడో ఆ బెంగాల్ భాష నేర్చుకోవాలని ఆ పడవలోనే, ఆ ఓడలోనే బెంగాల్ భాష నేర్చుకున్నాడంట. దిగేసరికే బెంగాల్ భాష మాట్లాడేస్తున్నాడు, ఆ ప్రజలకు ప్రకటించాడు. ఆయన దిగిన తర్వాత ఈ బెంగాల్ లోకల్గా కాదు, ఇంకో వాళ్ళు మిగిలిన వాళ్ళ భాషల వాళ్ళు కూడా వాక్యం ప్రకటించాలి, వాళ్ళు కూడా రక్షించబడాలని మొత్తం 44 భాషలు నేర్చుకున్నాడండి. ఒక్క భాష కాదు, 2 కాదు, 44 భాషలు నేర్చుకుని 28 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేశాడు. 17 భాషల్లోకి మొత్తం బైబిల్ అంతా తర్జుమా చేశాడు. మొట్టమొదటిగా పెన్ను కనిపెట్టింది ఆయనే, బ్యాంక్ పెట్టింది ఆయనే, స్టీమ్ ఇంజిన్ పెట్టింది ఆయనే, ఆ అమ్మాయిలకి మొట్టమొదటి కాలేజీ ఏర్పాటు చేసింది ఆయనే, ఎన్ని కార్యక్రమాలు చేశాడో. అంటే మాట గమనించండి, 44 భాషలు నేర్చుకోవటం అంటే చిన్న విషయం అంటారా? 28 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేయటం, 17 భాషల్లోకి బైబిల్ అంతా తర్జుమా చేయడం అంటే ఎంత కష్టపడాలి? అసలు నిద్రపోయే అవకాశం ఉంటుందా? కనీసం నిద్రపోయే సమయం కూడా లేకుండా తన నిద్ర కాదు అన్ని పని పక్కన పెట్టి ఏదో మహా అయితే నాకు తెలిసి ఇంత చేశాడంటే ఏ 1 గంట 2 గంటలు నిద్రపోయి ఉంటాడు, కానీ రోజుకి కనీసం 3-4 గంటలు కూడా నిద్రపోయే అవకాశం ఉండే ఉంటుంది కాదు. అంత కష్టపడ్డాడు ఎందుకో తెలుసా? ఎందుకని తనకన్నా ఉన్న పరిస్థితులన్నీ విడిచిపెట్టుకొని, తన దేశం విడిచిపెట్టుకొని ఈ భారతదేశానికి వచ్చి నిద్ర కూడా పోకుండా ఇన్ని భాషలు నేర్చుకుని ఇన్ని భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేయడానికి కారణం ఏంటి? ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు రక్షించబడాలని. అవునండి, ఈరోజు మన భారతదేశంలో ఉన్న మనం, ఇదిగో మన తెలుగు భాషలో బైబిల్ పట్టుకున్నటువంటి కారణం ఏంటి తెలుసా? ఆనాడు విలియం కేరీ గారి యొక్క కృషి వలనే. దేవునికి స్తోత్రం. ఈరోజు మన భాషల్లో బైబిల్ ఉందంటే కారణం అదే. లేకపోతే మనకు బైబిల్ ఎక్కడది? మనం బైబిల్ చదివేవాళ్ళం కాదు, అసలు మనకు దేవుని గురించి తెలిసేది కాదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి, కృషి చేసి, నిద్రపోకుండా ప్రయాసపడ్డారు కనుక ఈరోజు మన దేశం మన చేతుల్లోకి ఈరోజు బైబిల్ వస్తే, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు అంత కష్టపడి తర్జుమాలు చేసి మన చేతిలో పెడితే వాళ్ళు పడిన కష్టాన్ని వృధా చేస్తూ బైబిల్ మనం పక్కన పడేస్తున్నాం. అంటే మనం కూడా మన పాపాల చేత పడిపోయినప్పుడు, మన అపరాధముల చేత మనం చచ్చేవారినిగా ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ప్రభువు పరలోకం నుంచి విడిచి ఈ లోకానికి దిగి వచ్చారు. అలాగే ఎరుషలేం ప్రాకారాలు పడిపోయినప్పుడు, ఎరుషలేం ప్రాకారంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు శ్రమను, నిందను, అవమానాన్ని అనుభవిస్తున్నప్పుడు తన శుశాన కోటలు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి నెహెమియా ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ యేసు క్రీస్తే మనకు నెహెమియాలో మనకు కనిపిస్తూ ఉంటారు. నెహెమియాలో ఎందుకు భారం కలిగింది తెలుసా? ఇప్పుడు అక్కడ గోడ లేకపోవటం వలన ప్రజలు ఆత్మీయంగా కూడా పాడైపోతున్నారు, వారు దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు ఈ గోడ కడితే ఏమవుతుందంటే అన్ని జనుల నుండి వేరే వీరు ఒక సపరేట్గా జీవించే అవకాశం ఉంటుంది. అవునండి, దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏంటి? రక్షణ యొక్క ఉద్దేశం ఏంటి? గోడ అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఎరుషలేం గోడ రక్షణ. అవును, ఈరోజు మనందరినీ దేవుడు ఎందుకు రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నారంటే మనం రక్షించబడి ఈ లోకము నుండి వేరే బ్రతకాలని మనల్ని ఒక రక్షణ ద్వారా మనల్ని దేవుడు అలంకరిస్తున్నారు. దేవుని ప్రజలే, కానీ వారికి గోడ లేకపోతే వారు అక్కడ జీవించిన ప్రయోజనము లేదు. అలాగే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, అయితే నీలో రక్షణ లేకపోతే నీకు ఏ ప్రయోజనమో లేదు. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, రక్షణ లేకపోతే నీ జీవితానికి ఏం ప్రయోజనం లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో నీవు భద్రము చేయబడుతున్నావు,
క్రీస్తు ద్వారా నీ జీవం ఆ క్రీస్తులోనే దాచబడింది అని అర్థం. కాబట్టి రక్షణది ప్రాముఖ్యమైంది. వారికి గోడ ఎంత ముఖ్యమో ఈరోజు మన ఆత్మకు రక్షణ అంత ముఖ్యం. కాబట్టి నెహెమ్యా ఎప్పుడైతే విన్నాడో, అయ్యా గోడలు పడిపోయాయి, ప్రజలు అలాంటి పరిస్థితులు ఉన్నారు, బాధను శ్రమను అనిపిస్తున్నారు అన్నప్పుడు నెహెమ్యా వెంటనే కొప్పుకూలిపోయాడు. ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? అందుకని నేను వెంటనే లేచి ఉపవాసం ఉండి ప్రార్థించడం ప్రారంభించాడు. అంటే ఒక విషయం, ఒక భయంకర సమస్యను గురించి మనం విన్నాం, ఏదో ఒక శ్రమ గురించి విన్నాం. చాలామంది చేస్తున్న పని ఏంటంటే ఏడుస్తూ కూర్చుంటారు. ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏముంటుంది? లేచి ఆ పరిస్థితి నుంచి లేచి మోకాళ్ళుని నువ్వు ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ నెహెమ్యా ఆ పరిస్థితి గురించి విన్నాడు. హృదయంలో ఒక భారం ఉంది, నేను వెళ్ళాలి, గోడలు కట్టాలి. ఇప్పుడు గోడలు కట్టాలంటే అంత సులువైన విషయం కాదు. కోటలోంచి ఊరిని వెళ్ళనిస్తాడా రాజు? రాజుగారి పర్మిషన్ కావాలి. పని గోడలు కట్టాలంటే రాజుగారి పర్మిషన్ ఇస్తే సరిపోద్దా? దానికి కావాల్సిన మెటీరియల్ సామాగ్రి కావాలి. ఇదంతా బోల్డంత జరగాలి. దానికోసం ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే ఇదంతా జరగాలంటే నేను ముందునే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి, అవునా కదా? నీ కార్యములన్నీ జరగాలంటే ఏం చేయాలి? రాజుగారి పర్మిషన్ ఇవ్వాలంటే, నీకు కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చుకోవాలంటే, నువ్వు క్షేమంగా ప్రయాణం అవ్వాలంటే, అక్కడ గోడ కట్టాలంటే, ఇదంటికంటే ముందు నువ్వు పని ప్రారంభించే ముందు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకనే నెహెమ్యా కూడా ఏం చేశాడు తెలుసా? కిస్లేవు మాసము నుండి రెండో అధ్యాయం ఉంటుంది, నీసాను మాసం వరకు దాదాపు 4 నెలల వరకు ఉపవాసముతోనూ కన్నీటితోనూ ప్రార్థించడం ప్రారంభించాడు. అంటే మనం ఏం పని ప్రారంభించినా, మనం ఏమి చేసినా ప్రార్థనతోనే ప్రారంభించాలి. అప్పుడే మనకు కావాల్సినవన్నీ సమకూరుతాయి. ప్రార్థన చేయకుండా మనకు సమకూర్చబడవు. ప్రార్థన చేయకపోతే పడిపోయిన స్థితిలోంచి మనం లేచే అవకాశం కూడా లేదు. ఇక్కడ నెహెమ్యా 4 నెలలు ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేశాడు కనుక 52 రోజుల్లో గోడలు కట్టబడ్డాయి. అంటే 52 రోజుల్లో కట్టబడ్డాయి అంటే దాని వెనకాల దాదాపు 4 నెలల పాటు చాలామంది ప్రజలు కన్నీటితో ఉపవాసాలు చేశారు కనుకనే ఆ కార్యం జరిగింది. ఊరినీరు 52 రోజుల్లో లేచిపోయింది గోడ పైకి. ఊరిని కట్టేశారా? ఊరికి అంత గొప్ప గోడ, అంత పెద్ద ప్రాకారం ఊరిని కట్టబడిందా? అంటే దాని వెనకాల ప్రార్థన ఉంది. ఆ గోడ కట్టబడడానికి ముందుగా వారు ప్రార్థన చేశారు. ప్రార్థన ఉంది కాబట్టి ఆ ప్రార్థన శక్తి వలన పడిపోయిన గోడలు తిరిగి కట్టబడ్డాయి. అవునండి, ప్రార్థన ఏం చేస్తుందంటే పడిపోయిన వారిని పైకి లేవనెత్తుతుంది. పడిపోయిన స్థితి నుంచి మనం లేవనెత్తేది ప్రార్థన. అందుకనే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మనకి అగస్టిన్ గురించి మనం చాలాసార్లు విన్నాం. అగస్టిన్ అని ఈ దైవజనుడు, ఈ భక్తుడు ఒకప్పుడు మాత్రం ఒక భయంకర పాపలో పడిపోయి, అలా భయంకర పాపలో పడిపోయి ఉన్నాడు. అతని స్థితిని చూసిన తల్లి, అయ్యో నా కుమారుడు పాపలో పడిపోయాడు, ఈ భయంకర వ్యభిచారంలో పడిపోయాడని తన నిమిత్తం ప్రార్థించడం మొదలెట్టింది. ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ తల్లి ప్రార్థన ఫలితంగా ఆ పాపలో నుంచి మరలా తిరిగి లేచాడు, పరిశుద్ధుడుగా నిలబడ్డాడు అగస్టిన్. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన ఏం చేసింది? పాపలో ఉన్న అగస్టిన్ని పైకి లేపింది. మనం ఒక సందర్భాన్ని కూడా చూసినప్పుడు, ఒక తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల దగ్గర తీసుకొచ్చి, అయ్యా నా కుమారుడికి ఒక మోగదయం పట్టింది, ఇది ఏం చేస్తుందంటే తరచుగా నా కుమారుని అగ్నిలోను నీళ్ళలోని పడద్రోసేస్తుంది. అంతే, పడేస్తుంది. కాబట్టి అతడు ఆ విధంగా అగ్నిలో నీళ్ళలో పడిపోకుండా ముందు ఆ మోగదయాన్ని వెళ్ళగొట్టండి అని చెప్తే వాళ్ళు ప్రయత్నం చేశారంట. కానీ అది ఎలా? అప్పుడు యేసు ప్రభు వచ్చి దాన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు శిష్యులు వచ్చి, ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయాం ఈ పని అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, ప్రార్థన వల్లనే తప్ప ఇలాంటివి జరగటం అసాధ్యం అన్నారు. అంటే వాళ్ళు ఏమని అడుగుతున్నట్టు, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భానికి బట్టి ఆలోచన చేస్తే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోతున్నాడు కదా, ఆ వ్యక్తిని మేము ఎందుకు నిలబెట్టలేకపోయాం? అంతే కదా వారు అడిగిన అర్థం, మాటకు అర్థం అదే. అంటే తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోతున్న ఈ వ్యక్తిని, ఈ బిడ్డను మేము ఎందుకు లేవనెత్తబడినట్లుగా మేము ఎందుకు దాన్ని చేయలేకపోయాం? అంటే ప్రభు అంటున్నారు, ఆయన చెప్తున్న మాటల యొక్క అర్థాన్ని కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకుంటే, ఆ పడిపోయిన అగ్నిలో నీళ్ళలో తరచుగా పడిపోతున్న ఆ బిడ్డను మీరు లేవనెత్తాలంటే ముందు మీరు ప్రార్థన చేయాలి, లేకపోతే జరగదు అని చెప్తున్నారు ప్రభు. అంతే కదా? అంటే పడిపోయిన ఆ బిడ్డను లేవనెత్తాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈరోజు మీ జీవితంలో కూడా ఒకళ్ళు మీ భర్త ఏదైనా త్రాగుల్లో పడిపోతుంది, ఏదైనా పాపలో పడుతుంది, లేదా మీ పిల్లలు ఏదైనా పాపలో పడుతుంది, ఏదైనా పరిస్థితుల్లో మీరు పడిపోయి ఉంటే, లేకపోతే మీ కుటుంబ స్థితిగతులు అన్నీ కూడా ఏదో ఒక కోటలేగా కూలిపోయినట్టుగా పడిపోయినట్టుగా పడద్రోయబడినట్టుగా ఉంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తే పడిపోయిన మీ పరిస్థితులన్నింటినీ, పడద్రోయబడిన పరిస్థితులన్నింటినీ దేవుడు లేవనెత్తాడు. శత్రువు మీ జీవితాన్ని పడద్రోసాడేమో,
అపవాది మీ కుటుంబాన్ని కొలదోశాడేమో పడగొట్టాడేమో మీ జీవితాలని, అయితే మీరు ప్రార్థన చేస్తే అపవాది కూల్చివేసిన, శత్రువు కూల్చివేసిన, పడద్రోసిన మీ కుటుంబాలని, మీ బిడ్డలేక జీవితాలని తిరిగి దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. అమెరికా సైనికులు ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో అగ్నిలో చుట్టుకుని ఉన్నప్పుడు ఆ కొండ అవతలు ఉన్న తమ వారికి ఈ సమాచారం తెలియజేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న అధికారి అక్కడ ఉన్న సైనికులతో అన్నాడు, ఒకరిని పిలిచి, నేను వెళ్ళి అమెరికా జెండాని ఆ కొండ మీద పాతిరా అన్నాడు. అక్కడ పెట్టి రావాలి. ఈవిడ ఇతను వెళ్ళాడు, అది మధ్య మంచి చీకటి సమయం, బయలుదేరాడు, వెళ్ళాడు నడుచుకుంటూ ఆ కొండ మీదకి ఆ జెండా పట్టుకుని వెళ్ళి పాతబోయాడు. అంతే, అటు నుంచి శత్రు తోటాలు వచ్చి పేల్చి చచ్చిపోయాడు. అక్కడికక్కడే అతను రాలేదు, అర్థమైపోయింది చనిపోయాడని. ఇప్పుడు రెండోవాడిని పంపించాడు, రెండోవాడు కూడా జెండా పట్టుకుని వెళ్ళి పాతదాం అనుకునేసరికి అతను కూడా చంపేశారు శత్రువులు. మూడోవాడిని పంపారు, మూడోవాడిని కూడా కాల్చి చంపేశారు. ఇప్పుడు నాలుగోని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ కొండ మీద మన జెండా పాతిర, అప్పుడు అవతల ఉన్న మన వారికి మన ఆపదలు ఉన్నామని తెలుస్తుంది అన్నప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, టైం చూసుకున్నాడు, టైం 3:30 అయింది తెల్లవారుజామున, ఇంకొక అరగంట ఆగండి, 4 గంటలకి నేను వెళ్తానన్నాడు. సర్లే, వీడేమంటున్నాడు, ఎందుకు అనుకున్నాడు ఏంటని అరగంట సమయం ఇచ్చారు. అతను అన్నట్టుగా నేను 4 గంటలకు సరిగ్గా జెండా పట్టుకున్నాడు, బయలుదేరాడు, కొండ మీద జెండా పాతేసి తిరిగి వచ్చేసాడు. ఇంకేమర్థం అలా, ఇదేంటిది, ఇంతకుముందు వెళ్ళిన ముగ్గురు కూడా స్పాట్లోనే క్షణాల్లోనే చచ్చిపోయారు, శత్రు బాణాలు గురైపోయారు. ఇతడు జెండా పాతి మరలా సురక్షితంగా ఎలా తిరిగి రాగలిగాడు? ఒకటి డౌటు, నువ్వు ఎందుకు ఇందాక 3:30 అయినప్పుడు వెళ్లకుండా 4 గంటకి వెళ్తానని ఎందుకన్నావు? అసలు ఇదంతా ఏంటి అని అక్కడ ఉన్న అధికారి అడిగితే, అయ్యా నేను సైన్యంలో చేరే ముందే, చేరేటప్పుడే నా తల్లి నాతో చెప్పింది, బాబు నువ్వు సైన్యంలో జాయిన్ చేరుతున్నావు కనుక నీవు నీతో పాటు ఉన్న ప్రజల యొక్క ప్రాణాలు కాపాడబడినట్లుగా నేను ప్రతి ఉదయమున లేచి 4 గంటలకు ప్రార్థన చేస్తానయ్యా, కాబట్టి నీకేం కాదు, నువ్వేం భయపడుకొని తల్లి చెప్పిందంట. కాబట్టి 3:30 అయింది, ఇంకొక అరగంట అయితే 4 అవుద్ది, 4 గంటకి మా అమ్మ ఇంటికాడ లేచి ప్రార్థన నా కోసమో చేస్తుంది, దేవుడే నన్ను కాపాడతాడని అప్పుడు 4 గంటకి బయలుదేరాడంటండి. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎందుకు అక్కడ జెండా పాత కలిగి క్షేమంగా తిరిగి వచ్చానంటే, ఇంటికాడ నా తల్లి 4 గంటలకు లేచి నా కోసం ప్రార్థన చేస్తుంది, ఆ ప్రార్థనే నన్ను కాపాడింది అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతే, ఈ ప్రార్థన చాలా శక్తి కలగ లేకున్నట్టుందని ఆ రోజు నుంచి అంతా వా సైనికులు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారంట. నిజంగా ఆశ్చర్యకరమైన విజయాలు వారు చూడగలిగారు. చూడండి, ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఆ విధంగా ప్రార్థించే తల్లి ఉండాలి, ప్రార్థించే తండ్రిగా ఉండాలి. అవునండి, ఇక్కడ కూర్చుని మీరందరూ కూడా ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా, ప్రార్థించే వ్యక్తులుగా మీ కుటుంబానికి ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్తున్నారనుకోండి పని నిమిత్తము, మీ భర్త కోసం, మీ పిల్లల కోసం, ఆ తల్లి ఏం చేయాలంటే ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే వాళ్ళు ఏ ప్రమాదంలో చిక్కుకోకుండా క్షేమంగా ఇంటికి వస్తారు. ప్రార్థించే తండ్రిగా మీరు ఉండాలి, ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉంటే మీ పిల్లలు ఎక్కడ చెడిపోకుండా వారిని దేవుడు కాపాడుతాడు, ఏ పాపంలో పడిపోకుండా, ఏ అపవాది చేత నశించిపోకుండా, ఏ భయంకర పరిస్థితులు వారు పడిపోకుండా తల్లిదండ్రులకు మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలకు దేవుడు కాపుదల ఇస్తాడు. ఈరోజు అక్కడ అదే జరిగింది. అక్కడ నెహెమియా 52 రోజుల్లో కట్టగలిగాడంటే ఈ అసాధారణమైన గొప్ప కార్యం ఎలా జరిగిందంటే, దాని వెనకాల కొన్ని నెలల పాటు వారు ఉపవాసాలతో, ప్రార్థనలతో, కన్నీళ్లతో వారు అక్కడ గడిపారు కనుకనే అద్భుతమైన కార్యం జరిగిందండి. ఈరోజు మీ కుటుంబాలు కట్టబడాలి, మీ జీవితాలు గొప్ప కార్యాలు జరిగించాలంటే, లేదా పడిపోయిన మీ కుటుంబాలు, కూలిపోయిన మీ కుటుంబాలు, అపవాది కూల్చివేసిన మీ కుటుంబాల్లో మరలా క్షేమం రావాలంటే, మరలా మంచి స్థితి రావాలంటే, మంచి రోజులు మీకు రావాలంటే మీరు ప్రార్థన చేయాలి. చాలామంది కుటుంబాల్లో సంతోషం లేదు, చాలామంది కుటుంబాల్లోకి నవ్వు కూడా లేదు. ఎందుకని, అపవాది వారి జీవితంలో ఉన్న సంతోషాన్ని ఎప్పుడో కూలద్రోసేసాడు, వారి కుటుంబంలో ఉన్న సమాధానం ఎప్పుడో కూలద్రోసేసాడు, వారి కుటుంబంలో ఉన్న ఆరోగ్యాన్ని పడద్రోసేసాడు. చాలామంది కుటుంబాల్లో ఏమీ లేవు, నవ్వు అనేది కనబడదు చాలామంది ముఖాలకు. కారణం ఏంటో తెలుసా? అపవాది వారి జీవితంలో ఉన్న మంచి మంచి పరిస్థితులు అంతటిని కూలదోసేసాడు, పడద్రోసేసాడు. వారికి ఇప్పుడు మంచి స్థితి లేదు. అయితే నీ జీవితంలో మంచి రోజులు మరలా తిరిగి రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. భారం కలిగి నశించిపోయి పడిపోయి పాపలో నీ ప్రజల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడైనా భారం తెచ్చుకొని ఆనాడు నెహెమియా ఒక దేశం కొరకు భారం కలిగి ప్రార్థన చేశాడు. ఆనాడు విలియం కేరీ ఒక దేశం కొరకు భారం కలిగి ప్రార్థన చేశాడు. కనీసం నీ ఒక దేశం కోసం కాకపోవచ్చు, కనీసం నీ ఇంటి వారి కోసమైనా, నీ గ్రామం కోసమైనా, నీ వీధిలో ఉన్నవారి కోసమైనా ప్రతి ఉదయం లేచి భారం కలిగి ప్రార్థన చేయి. ఎలాగైనా కొందరిని రక్షించాలనే పట్టుదల ఇప్పటి నుంచైనా కలిగి ఉండు. పాపములోంచి, భయంకర పరిస్థితుల నుంచి, చీకటిలోంచి ఒక వ్యక్తిని రక్షిస్తానంటే అది మంచి కార్యం. ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు దాని కొరకు ఎలాగైనా చేయాలి అనే పట్టుదల ఉండాలి తప్ప, ఏదో చెడ్డ పని చేస్తున్నంత సిగ్గుపడాల్సిన అవసరం ఏమాత్రమో
లేదని కూడా మీ అందరికి మనం చేస్తున్నాను కనుక ఇక నేను భారం కలిగి ప్రార్థించండి. నెహెమ్యా ఆ భారంతో 4 నెలలు ప్రార్థన చేశాడు. ఒకరోజు రాజుగారికి ద్రాక్షరసం త్రాగాలనిపించినప్పుడు గిన్నె పట్టుకుని వెళ్ళాడు. నెహెమ్యా ముఖం చూసి, నీకు వ్యాధి లేదు కదా, ఏంటి నీ ముఖం ఏంటి ఇంత విచారంగా ఉంది అన్నాడు రాజు. రాజు చిరంజీవి యోగునుగాక, రాజా నా పితరుల సమాధులు ఉండే పట్టణం ఎరుశలేం పట్టణం అలాగా చెత్తలాగా పాడైపోయి ఉంటే నా హృదయంలో మరి ఇలాంటి విచారం ఉండకుండా ఏముంటుంది నాయన అని చెప్పి ఈ రాజు దగ్గర తన మనవి ఏదో చెప్పుకున్నాడు. అప్పుడు రాజు, ఏం కావాలి నీకు అన్నప్పుడు, అయ్యా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, ఆ ప్రాంతంలో గోడలు కట్టాలనుకుంటున్నానని విషయాలని తెలియజేస్తే, నువ్వు ఎంతకాలం ఉంటావు, ఏంటి ఎప్పుడు వస్తావు ఇన్ని అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు రాజా, మరి నేను వెళ్ళాలనుకుంటున్నాను కనుక, మరి నాకు అక్కడ వెళ్ళడానికి కావాల్సినవి ఇదిగో ఇవి కావాలి ఇవి కావాలని అన్నీ అడిగి పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇతను అడిగిన ప్రతి దానికి కూడా రాజు కాదనుకుండా అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాడు. సరే తీసుకో అన్నిటికీ రాతపూర్వకంగా తాకీదులు రాసేసి రాజ ఉంగరంతో ముద్ర వేసేసి పర్మిషన్ ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అసలు రాజుగారు ఇంత సులువుగా ఎలా ఇచ్చాడండి పర్మిషను? మీరు ఎప్పుడైనా ఏదైనా సంతకం కొరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ ఏదైనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళారా? అప్పుడు ఏమవుద్ది చూడండి, ఒక చిన్న ఉద్యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సంతకం ఈరోజు కాదు రేపు కాదు అవతల అలాగా చూడండి ఎంత తిప్పిస్తారండి. కానీ ఒక రాజు అడిగిన వెంటనే రాసేసి పర్మిషన్ రాసేసి రాజ ఉంగరంతో ముద్ర వేసేసి, అసలు అంత త్వరగా ఎలా వచ్చేసింది పర్మిషను? ఆలోచన చేస్తే దానికి కారణం ఏంటో నెహెమ్యా అని చెప్తున్నాడు. చూడండి 2:8 ఉంటుంది, ఆఖరిలో మనం చదివితే, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. చూసారా, రాజు ఎందుకు ఇంత తొందరగా అతను మనవి ఆలకించి అతను అడిగిన ప్రతిదానికి ఎందుకు అంత పర్మిషన్ త్వర త్వరగా ఇచ్చేశాడంటే, నెహెమ్యాకు ఎవరు తోడున్నారంట? దేవుని యొక్క కరుణాహస్తము. దేవునికి స్తోత్రం. నాకు నా దేవుని యొక్క కరుణాహస్తము, నా దేవుని హస్తము నాకు తోడుగా ఉంది, అందుకనే ఈరోజు నేను ఆ రాజు నా మనవి ఆలకించాడు నేను రాగలిగాను అంటున్నాడు ఆయన. చూడండి, నువ్వు ప్రార్థిస్తే దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు తప్పక తన హస్తము నీకు తోడుగా ఉంచుతాడు. ఆ హస్తము అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయని అక్కడ ఉన్న పరిస్థితులు మార్చేస్తుంది. రాజుగారు దగ్గరికి నెహెమ్యా వెళ్ళాడు. నెహెమ్యాతో పాటు ఎవరున్నారంట? దేవుని హస్తము, దేవుని యొక్క గొప్ప కార్యాలు సాహస కార్యాలు జరిగించి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని హస్తము ఆయన మీద ఉండగా, ఈ నెహెమ్యా అడుగుతున్నప్పుడే ఆ దేవుని హస్తం తన కార్యం జరిగిస్తుండగా, రాజు కూడా ఏ మాట కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పకుండా ప్రతిదానికి సరే తీసుకో అన్నింటికీ ముద్రేసేసాడు. అంతే, పర్మిషన్ గ్రాంటెడ్, అంతే అయిపోయింది. నిజమేనండి, మనము దేవునికి ఇష్టంగా బ్రతికి దేవునికి ప్రార్థన చేసేవాడుకుంటే దేవుని హస్తము నీకు అనుకూలం కాని పరిస్థితులను కూడా నీకు అనుకూలంగా మార్చేస్తుంది. కాబట్టి దేవుని హస్తం బలమైంది, గొప్ప కార్యాలు సాహస కార్యాలు చేసేది దేవుని హస్తము. ఆ హస్తము తోడుంటం వలన తిరిగి వచ్చాడు, ఎరుశలేముకు వచ్చాడు. ఎరుశలేముకు వచ్చిన తర్వాత ఎరుశలేముకు రాగానే సాతాను ఊరుకుంటాడా, ఎవరైనా రక్షించబడాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తుంటే ఆటంకం పెట్టే వాళ్ళని అప్పటికే లేవనెత్తాడు. ఆల్రెడీ వాళ్ళు అంటోళ్ళని సిద్ధపరిచేశాడు. సన్బల్టు, టోబియా, గెషేము ఇలాంటి వాళ్ళందరూ తయారైపోయారు. ఇస్రాయేల్ ప్రజలకి క్షేమం కలిగించేవాడు ఒకడు వచ్చాడని చెప్పి వాళ్ళు చాలా బాధపడిపోయారు, దుఃఖపడిపోయారంట. ఎందుకంటే రక్షించేవాడు ఒకడొచ్చాడు, క్షేమాన్ని కలిగించేవాడు ఒకడొచ్చాడని టోబియా, సన్బల్టు ఇలాంటి వాళ్ళందరూ బాధపడుతున్నారంట. అయితే అతడు వచ్చాడు. 3 రోజులు నెహెమ్యా ఆ ప్రాంతంలో ఉన్న తర్వాత, 3 రోజుల తర్వాత ఒక రాత్రి వేళ మధ్యరాత్రి వేళ మేల్కొని కొందరిని తీసుకొని ఎరుశలేము అంతా చూడడానికి వెళ్ళాడంట. 2:11 నుంచి, అంతటా నేను ఎరుశలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడా నన్ను కొందరు లేచితిమి ఎరుశలేమును గురించి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారం గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారం దగ్గరకును పోయి పడద్రోయబడిన ఎరుశలేముకి ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ నెహెమ్యా యొక్క ఆలోచన చూస్తే, నెహెమ్యా వచ్చాడు, ఆ ప్రాంతాన్ని చూస్తున్నాడు. 3 దినములు అయిన తర్వాత ఒక మధ్యరాత్రి వేళ మేల్కొని ఎరుశలేములు పైక పరిస్థితి ఎలా ఉందో చూసొద్దామని వెళ్ళాడు. బయట ఉన్న వాళ్ళు కూడా గమనించండి, నెహెమ్యా ఎప్పుడు తన జీవితంలో ఎప్పుడు ఎరుశలేముకి వెళ్ళినోడు కాదు, అదే మొట్టమొదటిసారి ఎరుశలేముకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిందంతా బబులోనులోనే, కాబట్టి విన్నాడే తప్ప అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో స్వయంగా తన కళ్ళారా చూడలేదు. కనుక ఒక మధ్యరాత్రి వేళ లేచాడంట.
చూడండి, ఎవరైనా ఒక మధ్యరాత్రి వేళ లేచాడు అంటే అర్థమేంటి? ఒక పని నిమిత్తము అర్ధరాత్రి వేళ లేచాడంటే ఆ పని చాలా ముఖ్యమైంది అని అర్థం, లేదా ఆ పని పట్ల ఆ వ్యక్తికి చాలా ఆసక్తి ఉందని అర్థం, అంతే కదా? అంటే ఆ వ్యక్తి ఆసక్తి కలిగిన వాడు కాబట్టి, ఈ పని ఎలాగైనా చేయాలని ఒక భారం కలిగిన వాడు కాబట్టి మధ్యరాత్రి వేళ మేల్కొని యెరూషలేం ప్రాంతంలో ఆ ప్రాకారాలు చూడడానికి వెళ్ళాడు. అంటే తను నిద్రపోవడానికి రాలా యెరూషలేంకి, అవునా కదా? సోమరిగా నిద్రపోవడానికి రాలా. పైగా నెహెమ్యా వచ్చింది ఏ స్థానంలో తెలుసా? కోటలో ఏమో రాజుగారికి గిన్నె అందించేవాడు, కానీ యెరూషలేంకి యూదా ప్రాంతానికి గవర్నర్గా పంపించబడ్డాడు. సామాన్యుడు కాదండి, వినాలి, జాగ్రత్తగా వినాలి. నెహెమ్యా రాజుగారికి గిన్నె అందించేవాడు, ఆ తర్వాత యూదా ప్రాంతానికి గవర్నర్గా ఆ ప్రాంతానికి వచ్చాడు, ఒక అధికారిగా వచ్చాడు. తన చుట్టూ అధికారులు ఉంటారు. ఇప్పుడు ఆయన హాయిగా తినొచ్చు పడుకోవచ్చు, కానీ తిని పడుకోవడానికి హాయిగా కూర్చోడానికి రాలా. తను ఒక బాధ్యత, ఒక పని మీద వచ్చాడు. ఆ పని చేయడానికి తను ఎంతమాత్రం నిద్రపోవాలనుకోవట్లేదు, సోమరిగా పడుకోవాలనుకోవట్లేదు. సోమరిగా ఉండేవారిని ఎవరిని దేవుడు ఆస్వాదించడు, కానీ ఎవరైతే బాధ్యతగా పనిచేస్తారో కష్టపడి వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఆసక్తి, మధ్యరాత్రుల్లో మేలుకున్నాడంటే తనకు ఒక ఆసక్తి. పని తాను ఒక అధికారిగా ఉండి, ఏ మీరు వెళ్ళి చూసారండి అక్కడ ఏంటి పరిస్థితులు, రిపోర్ట్ తీసుకురండి అని అనొచ్చు కదా నెహెమ్యా, ఆయన గవర్నర్ అక్కడ ఆ ప్రాంతానికి ఇప్పుడు అనొచ్చు. కానీ తానే స్వయంగా మధ్యరాత్రుల్లో లేచి ఒక పశువుని తీసుకుని దాని మీద కూర్చొని అదంతా చూసి వచ్చాడండి. కారణం ఏంటో తెలుసా? తనకు ఒక భారం, ఎలాగైనా ఆ ప్రాంతాన్ని బాగు చేయాలన్న భారం ఆయన హృదయంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి ఈరోజు ఈ మాట్లాడుతున్న మనం కూడా ఒక విషయం మనం గమనించాలి, ఒక భారము నెహెమ్యాలో కనిపిస్తూ ఉంది, నెహెమ్యాలో కనిపిస్తుంది, ఆసక్తి కనిపిస్తుంది. మనం కూడా ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు బాధ్యతతో, భారంతో, ఆసక్తితో ఉండాలండి. నెహెమ్యా వచ్చాడు, యెరూషలేం గోడలు పరిశీలన చేస్తున్నాడు. అంటే ఎక్కడెక్కడ పాడైపోయింది, ఏం చేయాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. అంటే ముందు దాన్ని బాగు చేయాలంటే అసలు దీన్ని పరిశీలన చేయాలి, అసలు ఏంటి ప్రాబ్లం అని. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం కూడా ఒక విషయం గమనించాలి, మన జీవితాల్లో మనం కూడా పైకి లేవనెత్తబడాలి, మంచి స్థితిలోకి రావాలంటే మనలో కూడా ఏంటి, ముందు పాడైపోయిన పరిస్థితి ఏముంది, నాలో సమస్య ఏంటి అని మనం పరిశీలన చేసుకోవాలి. అదే కదా చేయాల్సింది. ముందు దాన్ని బాగు చేసే ముందు నెహెమ్యా ఏం చేశాడు? పరిశీలన చేశాడు. అవి లేవనెత్తబడే ముందు ఏం జరిగింది? పరిశీలన జరిగింది, ఏంటి సమస్య అని. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తాలంటే నీలో ఏం సమస్య ఉందో నీవు తెలుసుకోవాలి. దాని కొరకు నువ్వేం చేయాలి? పరిశీలన చేయాలి. నాలో ఏముంది? నాలో ఏం పొరపాటు జరుగుతుంది? నా కంటిలో ఏమైనా సమస్య ఉందా? నా నోటి ద్వారా ఏమైనా సమస్య ఉందా? నా హృదయంలో ఏమైనా సమస్య ఉందా? నాలో ఏమైనా పాపం ఉందా అని నువ్వు పరిశీలన చేసుకుని ఏ సమస్య ఉందో, ఏ పాపం ఉందో దాన్ని కనుక తీసివేసుకుంటే తప్పకుండా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అవునండి, నెహెమ్యా యెరూషలేమును పరిశీలించాడు. ఈరోజు మనల్ని కూడా మనం పరిశీలన చేసుకో, నాలో ఏం పాపం ఉంది. చాలామందికి ఇతరులని పరీక్ష చేస్తారు తప్ప, ఇతరులను పరిశీలిస్తారు తప్ప తమను తాము పరిశీలించుకోరు. ఇదిగో పలానా వ్యక్తి యొక్క కుమార్తె ఇలాంట, వాళ్ళ అబ్బాయి ఇలాంట, వాళ్ళ భార్య ఇలాంట, వాళ్ళ పిల్లలు ఇలాంట, వాళ్ళు ఇలాంట అని వాళ్ళని పరిశీలించి వాళ్ళలో తప్పులు ఎదుగుతావు, కానీ నువ్వేంటో, నీ భార్య ఏంటో, లేదా నీ భర్త ఏంటో, నీ పిల్లలు ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో నీవు ఆలోచించుకున్నావా? అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోగానే పక్కోళ్ళ గురించి ఆలోచించేస్తావు. నీ కంట్లో ఏమో పెద్ద దూలం పెట్టుకుని ఎదుటి వాళ్ళని కంట్లో నలుసు చూస్తావు. అలాంటి వాళ్ళని ఏమంటున్నారంటే బైబిల్లో వేషధారి అంటుంది. వేషధారులకు ఉండొద్దండి, ముందు నీలో పాపం ఏంటో చూసుకో, నీలో పొరపాటు ఏంటో చూసుకో, పక్కన వాళ్ళు తర్వాత చూద్దాంలే. ప్రభు ఎదుటి నీ పాపలు ఒప్పుకొని, ప్రభు నేను పాపని ఇదిగో నాలుగు ఇది ఉందయ్యా అని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి. అందుకే నేను బలారాధన తీసుకునేటప్పుడు, బలారాధన అప్పుడు కూడా, ప్రభు శరీరాన్ని రక్తం తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక మాట ఏంటంటే, ప్రతి వారు తమను తాము పరిశీలన చేసుకోవాలని వాక్యం ఉంటుంది. తమను తాము పరీక్ష చేసుకోవాలి, బలారాధన దానికోసమే. నీవెలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి పరీక్ష చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ నాలో ఏమైనా దేవునికి వ్యతిరేకమైందా ఉందా అని నువ్వు పరిశీలన చేసుకుని దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఇక్కడ నెహెమ్యా వచ్చాడు, ప్రాకారాలు పరిశీలన చూసిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో ఏమంటాడంటే, యెరూషలేం ప్రాకారాలు కట్టుదాము రండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు చెప్పండి? యెరూషలేం ప్రాకారాలు కట్టుదాము రండి అంటాడు. కింద వచ్చిన వాళ్ళు చూస్తే యెరూషలేం గోడలు కూలిపోయాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, కాబట్టి యెరూషలేము ప్రాకారాలు లేవనెత్తి గుమ్మాలు పెడదాం రండి అంటాడు. చూడండి, నెహెమ్యా తనతో పాటు అక్కడున్న ప్రజలను కూడా ఏమంటున్నాడంటే, ప్రోత్సహిస్తున్నాడు. అయ్యా మీరందరం కలిసి పని చేద్దాం, ఇంతవరకు ఈ గోడలు కూలిపోయి గుమ్మాలు కాల్చబడి భయంకర పరిస్థితులు ఉన్నాం, మనందరం కలిసి మంచి కార్యం చేద్దాం. ఈ పనిని చూస్తే ఇది ఒక మంచి కార్యమే కాదంటారా?
ఇది ఒక మంచి పని. ఎరుషలేము చుట్టూ గోడలు కట్టడం, గుమ్మాలు నిలబెట్టడం ఒక మంచి పని. ఎందుకంటే అది వారికి భద్రతనిస్తుంది, అది వారికి క్షేమాన్నిస్తుంది. కనుక ఒక మంచి పని చేస్తున్నప్పుడు తను కూడా ఇతరులను ప్రోత్సహిస్తున్నాడు. తనేమి తాగుదాం రండి, తిరుగుదాం రండి, సినిమాకి వెళ్దాం రండి, పేకాట ఆడదాం రండి అని పిలుస్తున్నాడా నెహెమ్యా అన్నాడు? అలాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు, అవునా కదా? ఉన్నారా లేదు అలాంటి వాళ్ళు? నెహెమ్యమనంటే మనం ప్రాకారాలు కట్టుదాము రండి, ప్రజల్ని కాపాడదాం రండి, ప్రజలకి మేలు చేద్దాం రండి అంటున్నాడు. కానీ తానేమో తాగుదాం రండి అన్నట్లా. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే, కొంతమంది క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే, తాగుదాం రండి, తిరుగుదాం రండి, గొడవ చేద్దాం రండి, గోల చేద్దాం రండి, అవునా? ఇలాంటి ఈ భయంకరమైన కార్యక్రమాలకు అలవాటు పడుతున్నారు. నెహెమ్యా ఎలాంటి వాడంటే, ఒక మంచి కార్యక్రమం కొరకు ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాడు తప్ప చెడుకు ప్రోత్సహించట్లా, చెడు కొరకు పనులు తనతో కలుపుకోవట్లా. కొందరు ఏం చేస్తారంటే, చెడు చేస్తారు, చెడు చేసేవారిలో కలిసిపోతూ ఉంటారు. ఎవడైనా రండి తాగుదాం రండి అంటే వెళ్ళిపోతారు, తిరుగుదాం రండి అంటే వెళ్ళిపోతారు, సినిమాకి రండి అంటే వెళ్ళిపోతారు. కొంతమంది క్రైస్తవులే ఎలాంటి వాళ్ళతో కలుస్తారంటే, మంచి కార్యాలు చేసేవాళ్ళతో కలవరు. ఎవరైనా సణుగుతున్నారనుకోండి వాళ్ళతో కలుస్తారు, ఎవరైనా విరోధంగా మాట్లాడుతున్నారనుకో వాళ్ళతో కలుస్తారు, ఎవరైనా సంఘానికి లేదా క్రైస్తవ సేవకుని కావచ్చు, ఏదైనా దేవుని పని కోసం కావచ్చు, చెడ్డగా మాట్లాడుతూ అసూయపడి మాట్లాడో లేకపోతే సణుగుతో మాట్లాడుతుంటే వాళ్ళతో చేతులు కలుపుతారు, వాళ్ళతో కలుస్తారు. మనం కలవాల్సింది చెడ్డ పనులు చేసేవాళ్ళతో కలవటం కాదు, మంచి పనులు చేసేవాళ్ళతో కలవాలి. ఇంకోటి ఏంటంటే, మంచి పనులు చేయడానికి ఇతరులని మనం ప్రోత్సహించాలి. ఒక మంచి కార్యం జరిపిస్తున్నప్పుడు మనం ప్రోత్సహించాలి. దేవుని కార్యం కొరకు ఇదిగో దేవుని మందిరంలో ఇది చేయాలి అన్నప్పుడు దీన్ని మనం ప్రోత్సహించాలి, అందరం కలిసి ప్రోత్సహించాలి. దీనికోసం ఇతరులను ప్రోత్సహించాలి. ఒకవేళ దేవుని మందిరం మనం కట్టాలి, దానికోసం మన సంఘం అందరినీ మనం ప్రోత్సహించాలి. ఈ విధంగా మనం ఏ పని చేయాల్సి వచ్చినా మంచి కార్యాన్ని కోసం ఇతరులను ప్రోత్సహించాలి, చెడు కార్యాల కోసం కాదండి. ప్రోత్సహించాల్సింది చెడు కార్యాల కోసం కాదు. దయచేసి ఎప్పుడు కూడా చెడు కార్యాలకు ప్రోత్సహించవద్దు. ఒకవేళ ఎవరైనా ప్రోత్సహించినా వెళ్ళని కూడా వెళ్ళకూడవద్దు, ఎందుకంటే అది మనకు క్షేమమో కాదు. అతడు ప్రోత్సహించాడు, రండి అన్నాడు, అందరూ వచ్చారు. దేవుని యొక్క కరుణాహస్తం మనకు తోడుగా ఉంది, ఈ మంచి కార్యం మనందరం చేద్దాం అని చెప్పి అందరూ పని పూనుకుంటే సన్బల్టు, టోబియా వీళ్ళందరూ హేళన చేయడం ప్రారంభించారంట. ఇంకేం పని పాటే ఉంటుంది కొంతమందికి? ఎవడైనా మంచి కార్యం చేస్తారనుకోండి, వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివారు కదా. ఇక్కడ టోబియా, సన్బల్టు ఇలాంటి వాళ్ళే ఈ నెహెమ్యా గ్రంథంలో కనిపిస్తారు. టోబియా, సన్బల్టు, గెషేము వీళ్ళందరూ కనిపిస్తారు. వీళ్ళు మంచి పని చేయరు, మంచి పని చేసేవాళ్ళని చేయనివారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో, వాళ్ళు మంచి పనులు చేయరు, చేయకుండా చేసే వాళ్ళని కూడా ఆటంకపరుస్తారు. టోబియాలాగా, సన్బల్ట్ లాగా. దయచేసి ఎప్పుడు కూడా మంచి పనికి ఆటంకంగా కూడా మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుని కార్యాలకు ఎప్పుడు ఆటంకంగా ఉండకూడదు. దేవుని కార్యాలు ఎవరైనా చేయాలని ఆశపడుతున్నప్పుడు వారిని మనం ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు. మంచి కార్యానికి ప్రోత్సహించాలి, మంచి కార్యానికి సహకరించాలి, మంచి కార్యంకి ఎటువంటి ఆటంకం అనేది మనం పెట్టకూడదు. వీళ్ళు హేళన చేస్తున్నారండి. హేళన చేస్తుంటే నిజంగా అక్కడ నెహెమ్యా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వెనుక తిరగలేదు కానీ వాళ్ళతో అంటాడు ఏమంటే, 20వ వచనంలో, అందుకు నేను ఆకాశం ముందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొని ఉన్నాము. యెరూషలేమునందు మీకు భాగమైన స్వతంత్రమైన జ్ఞాపక సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చితని. టోబియా సన్బల్తో అన్నాడంట, ఆకాశం ముందున్న దేవుడే మా యత్నములన్నీ సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు గోడ కడతారా, మీరే కట్టేది, ఎంతకాలం కడతారని హేళనగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, మేం కదయ్యా ఆకాశం ముందున్న దేవుడే మా ప్రయత్నములన్నీ సఫలమో చేస్తాడు. మేం చేస్తున్న పని మా దేవుడు సఫలం చేస్తాడు. ఆకాశం ముందున్న మా దేవుడు ఈ పనులన్నీ సఫలం చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో మేము కడుతున్నాము, ఈ విషయంలో మీకు దీనిలో పాలు పంపులు లేవంటాడు. నిజమేనండి, మనం చేస్తున్న పనులన్నింటినీ దేవుడు సఫలం పరచాలంటే ఏంటో చేస్తా, మనం కూడా నిహమ్యలాగా ఉండాలి. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను, మనం చేసే పనులన్నీ దేవుడు సఫలం చేయాలంటే కీర్తనలో మొదటి కీర్తన మీరు చదవండి. ఏముంది చదవండి అందరూ కూడా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరు నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. నెహెమ్యా చేస్తున్న పని దేవుడు సఫలం చేశాడు. నిజమే, ఈరోజు నీవు చేస్తున్న పని సఫలం చేయాలంటే కీర్తన మొదటి అధ్యాయంలో రాయబడింది, నీ పని సఫలం చేయాలంటే నెహెమ్యా పని లేక నువ్వేం చేయాలి తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు.
ఎవరి ఆలోచన? దుష్టుల ఆలోచన. పాపుల మార్గంలో నడవకూడదు. అపహాస్యము చేసి అపహాసకులు కూర్చుండే చోట కూడా నువ్వు కూర్చుండకూడదు. నువ్వేం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దాని దివారాత్రము ధ్యానము చేయాలి. అప్పుడు నీ జీవితము నీటి కాలువల ఓర నాటబడి తన కాలం ముందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అంతేకాదు అతడు చేయనుదంతయు. అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి ప్రాముఖ్యంగా. నువ్వేం చేయకూడని చేయకూడని కూడా ఉన్నాయి. ఏంటో తెలుసా? నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. మూడు ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ, అవునా కాదా? నడవకూడదు, నిలవకూడదు, నడవకూడదంట. ఎక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, నిలవకూడదంట. ఎక్కడ పాపుల మార్గంలో నిలవకూడదు, కూర్చోకూడదంట. ఎక్కడ అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. మనము నడవకూడని చోట కూర్చుండకూడని చోట కూర్చుంటే, నిలవకూడని చోట నిలబడితే మనం సఫలం అవ్వ మన పనులు. అందుకని నిలబడని చోట మనం నిలబడకూడని చోట మనం నిలబడకూడదు. వెళ్ళకూడని చోట్లకి మనం వెళ్ళకూడదు. అక్కడ నిలవకూడదు, అక్కడ కూర్చోకూడదు కూడా. కొంతమందిని చూస్తున్నప్పుడు కొంతమందిని స్నేహితులు పిలిచారు కదా, వాళ్ళు పిలిచారు కదా, వీళ్ళు పిలిచారు కదని కొన్ని వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏమవుద్ది? నీ పనులు సఫలమవుతాయా? సఫలం కావు. కొన్ని చోట్ల నాకు గుర్తుంది, మేము ఇప్పుడు 2012 అనుకుంటాం, మేము ఫ్రెండ్స్ అందరం అరకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు కారు వెళ్ళినాం. అక్కడ మా కాలేజ్ తరఫున వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా అన్యజన్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అందరూ ఒకటే కారులో వెళ్ళాలి కాబట్టి వాళ్ళ ఒక ఏదో కొండ మీద ఏదో గుడి ఉంది అక్కడ, ఆ గుడి మీదకి వెళ్దామని అందరు కారులు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మనం ఒక్కళ్ళిద్దరు చెప్తే ఆగదు కదా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ దిగేసి ఎవరికి వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ ప్రసాదాలు తినేయటానికి. ఇప్పుడు నేను ఒక్కడిని, నాతో పాటు ఇంకొకరు మిగిలారు. మేము కారు ఎక్కడ దిగాము, ఎక్కడ ఎక్కము, ఎక్కడ ఎక్కము, అక్కడే కూర్చున్నాం తప్ప మళ్ళీ కారు నుంచి దిగి అక్కడ కార్ల నుంచి బయటకు తప్ప మళ్ళీ అటువైపుగా వెళ్ళలేదు చూద్దామని కూడా. ఎందుకంటే ఆ ప్రయత్నం చేయడం మనకు మంచిది కాదు. ఎందుకంటే అసలు అలాంటి చోట్లకు మనం వెళ్ళకూడదు. విగ్రహం ఎక్కడుందో ఆ ప్రాంతానికి కూడా మనము వెళ్ళకూడదు. విగ్రహం ఎక్కడుందో ఆ ప్రాంతానికి మనం నడవకూడదు. విగ్రహం ఎక్కడుందో అక్కడ మనం కూర్చోకూడదు. విగ్రహం ఎక్కడుందో అక్కడ మనం నిలవకూడదు. అది అపవాదికి స్థావరాలు. ఆ ప్రాంతంలో నిలిచామనుకో లాక్కెళ్ళిపోద్ది, కూర్చున్నాం అనుకోండి చక్కగా ఒళ్ళో పెట్టుకుని తీసుకెళ్ళిపోద్ది, అవునా కదా? అందుకనే మనం అక్కడ నిలవకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు. విగ్రహం అది ఏ విగ్రహమైనా, వాళ్ళు అది సంబంధమైన లేకపోతే క్రైస్తవులమని చెప్పుకొని మనవాళ్ళు పెట్టే విగ్రహాలని ఏ విగ్రహం చోట కూడా నువ్వు నిలవకూడదు, వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు. అది నీకు క్షేమం కాదు. అది నెహెమ్యా అదే చేస్తున్నాడు. మా దేవుడు మా పనులు సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము నెహెమ్యా ఎందుకు తను అంత ధైర్యంగా చెప్తున్నాడంటే, ఆయన ఎప్పుడు దుష్టుల ఆలోచన చెప్పిన నడవలా, పాపుల మార్గంలో నిలవలా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోలేదు కాబట్టి నెహెమ్యా చేసే పనులని సఫలమయ్యని 52 గోడ కట్టేశాడు. వాళ్ళతో అన్నాడు కూడా, మేము అందుకనే కడుతున్నాం, మా దేవుడు మా పనులని సఫలం చేస్తాడు. కాబట్టి మీకు దీనిలో భాగము లేదు, దీనిలో స్వతంత్రం మీకు లేదు అంటాడు. జ్ఞాపక సూచన లేదు. అంటే టోబియా, సన్బల్టు, గెషేము ఇలాంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాళ్ళకి అసలు మాకు మీకు ఈ ప్రాంతంలో కానీ భాగం కానీ చోటు కానీ లేదు, మీరు ఇక్కడ అసలు ఉండాల్సిన అనడానికి అర్హులు కూడా కాదన్నాడు. నిజమేనండి, టోబియా, సన్బల్టు, గెషేము లాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు పాపంలో జీవించే వాళ్ళకి యెరూషలేములో ఉండే అర్హత లేదు, అవునా కదా? వాళ్ళకి యెరూషలేములో ఉండే అర్హత లేదు. నిజమే, యెరూషలేము అంటే దేనికి సూచన? దేవుని రాజ్యానికి సూచన. టోబియా, సన్బల్టు, గెషేము లాగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని పనిని ఆటంకపరుస్తూ పాపంలో జీవించే వాడికి ఏమి లేదో తెలుసా? యెరూషలేం పట్టణంలో నివసించే హక్కు వాడికి లేదు. వాడు వెలుపులకి పడద్రోయబడతాడు. ఈ వచనం మనం చూపించేసి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము పరమ యెరూషలేం గురించి మనం వింటున్నాం. పరమ యెరూషలేం గురించి ఒకసారి విందాం. ప్రకటన గ్రంథము 21:27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది అయినను, అసహ్యమైన దానిని, అబద్ధమైన వారిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. చూడండి, జీవగ్రంథంలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరున్నవాడు తప్ప, అంతేకాదు ఆ ఉన్నవాడు తప్ప ఒకవేళ నిషిద్ధమైన వాటిని కానీ, అపవిత్రమైన వాటిని కానీ, అసహ్యమైన వాటిని కానీ, అబద్ధమైన వాటిని కానీ చేసేవాడికి దాంట్లో ప్రవేశము లేనే లేదు. అంతేకాదు ప్రకటన 22
ప్రకటన 22:15 కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు వెలుపటనుందురు యెరూషలేముకి ఏ యెరూషలేం పరలోక పట్టణము పరలోకమనే యెరూషలేముకి వెలుపట ఉంటారంట వీళ్ళందరూ అంటే టోబియా సన్బల్టు గేషేము లాంటి వాళ్ళందరూ కూడా బయట ఉండాల్సిన వాళ్ళే లోపల ప్రవేశించే అర్హత వీళ్ళకి లేదు అలాంటి స్థితిలో మనం ఉంటే మనం కూడా ప్రవేశించలేము అవునండి కుక్కలు కుక్కలు అంటే పాపం కొరకు లేదు కుక్కలు కక్కిన దానికి ఎలా తిరుగుతాయో పాపం కొరకు ప్రాకులాడే వాళ్ళని కుక్కలను అంటున్నారు ఇక్కడ మాంత్రికులు కూడా ఆ పట్టణంలో ప్రవేశించరంట మాంత్రికులు చాలామంది లోకంలో ఉన్నారు వాళ్ళు రకరకాలుగా చేసి ఎన్నెన్నో సంపాదిస్తూ ఏదో చేస్తూ మా దగ్గర ఆసక్తి ఉంది ఈ శక్తి అంటున్నారు కానీ ఒకరోజు పరలోకానికి వెలుపలే ఉంటారు వాళ్ళు మాంత్రికులు ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు బయటే వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతివారు ఆ పట్టణానికి వెలుపలే